ఫ్రెండ్స్ చూశారు కదా ఎడిటింగ్ అయితే దీన్ని మీరు ఇంకా ఫుల్ సాంగ్తో సహా వినాలనుకుంటే ఈ వీడియోని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను మీరు కనుక చూడాలనుకుంటే ఒకసారి అక్కడికి వెళ్ళి వీడియోని చూడండి టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు టెక్స్పరేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా యాటిట్యూడ్ స్టైల్లో మనకు ట్రీస్ తోని మనకు ఎడిటింగ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీరు వచ్చేసి మీకు నచ్చిన ఒక ఇమేజ్ అట్లా యాడ్ చేసుకుని ఇలాంటి వీడియోని మీరు చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట సో ఎడిటింగ్ మీరు తయారు చేసుకోవాలంటే దీనికి సంబంధించి మీరు కొన్ని రకాల మెటీరియల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాటి లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇచ్చాను సో ఆ పైన క్లిక్ చేసి వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్ మాస్టర్ యాప్ కూడా ఉండాలి మీ దగ్గర లేకపోతే యాప్ ప్లే స్టోర్ ఉంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు ఈ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇక్కడ క్రియేట్ అని ఉందిగా దీనిపై క్లిక్ చేసి ఇక్కడ నైన్ ఇస్ట్ సిక్స్టీన్ రేషియో ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో నేచర్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క లేయర్ని థర్టీ సెకండ్స్ వరకు ఇలా మీరు అయితే జరుపుకోండి సో జరుపుకున్న తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏంటంటే మీకు నచ్చిన ఒక ఇమేజ్ ఉంటుంది కదా దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒకటైతే చెప్పాలి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఏ ఇమేజ్ అయినా సరే దానికి బ్యాక్గ్రౌండ్ ఉండకుండా చూసుకోండి ఓకేనా మరి మీకు ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఏదైతే ఉంటుందో దానికి బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే మీలాంటి వారి కోసమే సపరేట్గా ఒక వీడియో చేసిన ఆ వీడియో మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా మీరు అడ్జస్ట్ అయితే వేసుకోండి తర్వాత ఈ ఇమేజ్ లేయర్ని మన వీడియో లేని ఎంతవరకుందో అంతకల్లా జరుపుకోండి తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా మీడియాపై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో ట్రీ ఎఫెక్ట్ ఇమేజ్ అయితే ఇస్తాను పీఎన్జి ఇమేజ్ సో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ స్క్రీన్కి తగ్గట్టు ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసినా కదా లెఫ్ట్ సైడ్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి సో తర్వాత ఇప్పుడు మీరు దీని యొక్క లేయర్ని మన వీడియో లెంత్ ఎంత వరకు ఉందో అంతరికలా జరుపుకోండి ఇక్కడ మనకు పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ ఉంది దీనిపై క్లిక్ చేయండి సో మనకి ఇక్కడ ఇంకోటి అదే ట్రీ ఇమేజ్ వస్తుంది ఈ దీన్ని ఇప్పుడు మనం ఇట్లా రైట్ కన్నట్టుగా మూవ్ చేసుకొని రైట్ సైడ్ కన్నట్టుగా రొటేషన్ చేసుకోవాలి ఈ విధంగా రొటేషన్ చేసుకొని ఈ ట్రీలోని కింది సైడ్ ఉంటుంది కదా సో ఆ ప్లేస్ని ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు మీ ఫోటోను కనుక అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఒకసారి మంచిగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి అండి లేర్ క్లిక్ చేయండి పై క్లిక్ చేయండి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇది పిఎన్జి ఇమేజ్ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మనకు రొటేట్ ఆర్ మిరరింగ్ ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేసి మిరరింగ్లో ఫస్ట్ ఆప్షన్ ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి దీని యొక్క సైజ్ని తక్కువ వేసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీకు క్రాపింగ్ ఆప్షన్ ఉందిగా దీనిపై క్లిక్ చేసి దీన్ని ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ ప్లేస్ ఉంది కదా సో కొద్దిగా ఎమ్రిట్ అయితే క్రాప్ చేసుకోండి తర్వాత మీకు బ్యాక్ క్లిక్ చేయండి ఇప్పుడు మీరు దీని యొక్క లేయర్ని వీడోలో ఎంత తరుకుంటుందో అంతరికీలా జరుపుకోండి సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న తలంచి అది దీనిపై క్లిక్ చేయండి ఇక్కడ ఈ రెడ్ మార్క్ని జీరో పాయింట్ ఫోర్ హండ్రెడ్ మిల్లీ సెకండ్ దగ్గర ఉంచండి రైట్ సైడ్లో ప్లస్ సేకంపై క్లిక్ చేయండి మళ్ళీ మీరు ఈ ఇమేజ్ లేరు స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి సో దీన్ని వచ్చేసి ఇట్లా రైట్ సైడ్కి అయితే రొటేషన్ చేసి ఇక్కడ వీడోలో కనిపించకుండా మొత్తం రైట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూడొచ్చు యానిమేషన్ ఇలా ఉంటుంది అనమాట తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో ఉంది కదా ఆ ఫోటో పైన క్లిక్ చేయండి తలంచి గుర్తుంది దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ మళ్ళీ మీరు దీనికి కూడా జీరో పాయింట్ ఫోర్ హండ్రెడ్ మిలీ సెకండ్ దగ్గర రెడ్ మార్క్ నుంచి రైట్ సైడ్లో ప్లస్ సైకంపై క్లిక్ చేసి మళ్ళీ మీరు ఇమేజ్ లేదు స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఈ ఇమేజ్ని విడిగా కంపించుకోవడం మొత్తం లెఫ్ట్కి అడ్జస్ట్ చేసుకోండి సో ఇక్కడ మీరు ఫోర్ హండ్రెడ్ సెకండ్స్ దగ్గర అంటే జీరో పాయింట్ ఫోర్ హండ్రెడ్ సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి దీంట్లో చెట్టు దగ్గర అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు కొద్దిగా లేయర్ని ఇట్లా జరుపుకోండి అంటే ఒక ఐదు ఆరు సెకండ్లు గ్యాప్ తీసుకొని ఇట్లా రైట్ సైడ్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మళ్ళీ మీరు ఇంకో నాలుగైదు సెకండ్లు ఇట్లా గ్యాప్ అయితే తీసుకొని మళ్ళీ దీన్ని కార్డ్ అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా మీరు కొన్ని కొన్ని సెకండ్స్ ఇట్లా గ్యాప్ తీసుకుంటూ ఫోటోని రైట్ సైడ్కి అలాగే లెఫ్ట్ సైడ్కి ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి ఓకేనా సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్ యొక్క యానిమేషన్ అనేది మనకు ఇలా ఉండడం జరుగుతుంది అనమాట సో తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తానంటే ఇక్కడ ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేర్ పైన క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో యాటిట్యూడ్ అనేది పేరుది ఇమేజ్ ఉంటుంది సో టెక్స్ట్ ఇమేజ్ దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ ఉంది ఏదో టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు కింది సైడ్కు సైజుని మీకు నచ్చినంత వరకు ఉంచుకొని ఇక్కడ మీరు అయితే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ యొక్క ఇమేజ్ లేయర్ని వీడియోలో తిన తరుకుండా అందరికీ జరుపుకోండి తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఈ విధంగా మీకు లీఫ్ ఎఫెక్ట్ పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ అన్నిటికన్నా కింద ఎచ్ూఈ లైన్ ఉంటుంది ఈ లైన్ని మీరు ఇట్లా లెఫ్ట్కి అయితే జరుపుకోవాలి జరుపుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ ఉంది కదా సో నెంబర్ చేంజ్ అవుతుంది కదా అక్కడ వచ్చేసి మీరు మైనస్ ఫార్టీ ఫైవ్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి దీని యొక్క సైజుని ఇట్లా మీరు కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని యొక్క లేయర్ని ఒక పది సెకండ్ల అయితే తీసుకోండి తర్వాత ఇక్కడ తలంచి గుర్తు పైన క్లిక్ చేయండి ఇమేజ్లో స్టార్టింగ్లో వచ్చేసి మీరు దీన్ని ఇక్కడ ఈ ప్లేస్లో అయితే అడ్జస్ట్ చేసుకోండి పైకి వీడియోలో కనిపించకుండా తర్వాత ఇమేజ్ లేర్ ఎండింగ్లో రెడ్ మార్క్ నుంచి దీని ఇట్లా కిందికి జరుపుకొని రొటేషన్ చేయండి ఓకేనా సో మీకు నచ్చిన విధంగా ఇట్లా రొటేషన్ చేసి ఇట్లా మీరు వీడల కంపించకుండా కింది సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ప్లే చేసాను చూడండి మీకు ఆ ఆకులంటివి కిందికి రాలుతున్నట్టుగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదే ఇమేజ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ త్రీ డేట్స్ పైన క్లిక్ చేయండి ఇక్కడ డూప్లికేట్ ఉన్నదో దీనిపైన క్లిక్ చేయండి ఇంకోటి అదే ఇమేజ్ వస్తుంది ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకొని దీని యొక్క ఎండింగ్ అన్నట్టుగా కొద్దిగా అక్కడ ఇక్కడ నేను అడ్జస్ట్ చేసినా కదా సో ఈ విధంగా మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఇమేజ్ పై క్లిక్ చేయండి త్రీ డేట్స్ పై క్లిక్ చేయండి డూప్లికేట్ పై క్లిక్ చేయండి ఇంకో ఇమేజ్ వస్తుంది ఇప్పుడు మీరు దీంట్లో ఒక దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకొని దాని దానిలాగానే అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ ఈ ఇమేజ్ పై క్లిక్ చేయండి ఇక్కడ త్రీ డేట్స్ పై క్లిక్ చేయండి ఇక్కడ డూప్లికేట్ అయింది దీనిపైన క్లిక్ చేయండి తర్వాత ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ కూడా ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుని ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి సో ఇక్కడ మీరు లీప్స్ ఎఫెక్ట్ అయితే వస్తుందనమాట తర్వాత ఇప్పుడు మీరు వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న వాటిలో లిరికల్ వీడియో ఉంటుంది దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇచ్చిన ఈ లిరికల్ వీడియో కనుక మీకు నచ్చకపోతే దీని ప్లేస్లో మీకు నచ్చిన లిరికల్ వీడియో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం లిరికల్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా సైజుని ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ పైన కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ వచ్చింది మనకి ఇక్కడ బ్లూ కలర్ అనిపిస్తుంది దాని దిశాలంటే క్రోమోకి ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేయాలి అక్కడ మనకు పోతుంది అనమాట మీకు పోకపోతే ఇక్కడ కీ కలర్ అని ఉంది దీనిపై క్లిక్ చేసి బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోండి పోతుంది తర్వాత ఇక్కడ డీటెయిల్ కర్ పై క్లిక్ చేసి ఈ రెండో చుక్కని ఫస్ట్ చుక్క పైన అడ్జస్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి ఇక్కడ త్రీ డేట్స్ పై క్లిక్ చేసి సెండ్ టూ బ్యాక్ అని ఉంది కదా దీనిపై క్లిక్ చేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు లిరికల్ వీడియో ఎండింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ రెడ్ మార్క్ నుంచి ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది దానిపై క్లిక్ చేసి దాని యొక్క ఎండింగ్ కూడా అంతరికే ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు అనమాట మనకు టోటల్గా వీడియో ఎడిటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఈ విధంగా మనకు ఎడిటింగ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట సో ఇట్లా మీరు మీకు నచ్చిన ఫోటోతో ఎడిటింగ్ అయితే తయారు చేసుకోవచ్చు తయారు చేసుకున్న తర్వాత వీడియోని సేవ్ చేసుకోవాలంటే ఎక్స్పర్ట్ అయిపోయిన ఉంటుంది దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ మీరు సెలెక్ట్ చేసుకుని సేవ్ యాజ్ వీడియో పై క్లిక్ చేయండి సో వీడియో అనేది ఇక్కడ మీకు సేవ్ అయిపోతుంది